కేసీఆర్ సూచన జగన్మోహన్ రెడ్డికి కొంప ముంచబోతోందా? గురువు సూచనకి శిష్యుడికి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, కేసీఆర్ సూచనకి జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని, కేసీఆర్ సూచనే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది. ఇంతకీ కేసీఆర్ ఏం సూచన ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి కొంప ఎందుకు ముంచబోతుంది అంటే ఏం చెప్తారు మేడం? మొదటి నుంచి చెప్తానే ఉన్నామండి, కేసీఆర్ సలహాలు విని జగన్ రెడ్డి నష్టపోతున్నాడు, ఆంధ్రాకి నష్టం చేస్తున్నాడు అని మాట్లాడుకుంటానే ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆస్తులు పంపకం విషయంలో కావచ్చు, కరెంటు బకాయిల విషయంలో కావచ్చు, జగన్ రెడ్డిని ఒక రకంగా చిన్నపిల్లోడిని చేసి ఒక రకంగా తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లోడిలాగా చేసేసాడు కేసీఆర్. తిరణాలకు తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళటం మధ్యలో వదిలేశాడు. తప్పిపోయిన పిల్లోడు మాదిరి తిరుగుతున్నాడు జగన్. లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగుందని చెప్తావా నువ్వు? నువ్వు మునిగావు కదా ధరణి పెట్టి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగుంది అని నువ్వు చెప్పటం ఏంటి సలహా? అరే నేను మునిగానరా దీనివల్లే, నువ్వు మునక్క మాకరా. ఇప్పుడు ఎవడైనా మంచి బుద్ధి ఉన్నాడు వాడు చెడితే రెండు వాడు చెడాలని కోరుకోడు, కానీ తాను చెడితే రెండో వాడికి చెప్తాడు అరే దీనివల్లేరా నాకు నష్టం జరిగింది, వద్దురా దీని జోలికి వెళ్ళబాకరా అని చెప్తారే ఎవరైనా. అట్లా చెప్పకుండా మనోడు ఆ మొత్తం ముంచాడు, జుట్టు పట్టుకుని కృష్ణానదిలో ముంచి లేపినట్టు చేశాడు. లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీకు ఎట్ నచ్చింది అసలు? అసలు ధరణి ఏంటి? అసలు ధరణి భాగవతం చెప్పు. ధరణిలో నువ్వు చేసింది ఏంటి? చేసిన దాన్ని ఇంకా బాగా ప్రచారం జరగకపోతేనే నిన్ను పల్లెటూరు ప్రజలు ఓడించారు. వాళ్ళకి చదువులు ఉన్నాయా లేదా అనేది వేరే విషయం, మట్టి పీసుకునేవాడికి కూడా తెలివితేటలు ఉంటాయని నిన్ను ఓడించినప్పుడే అర్థమైంది. ఇప్పుడు అదే గతి పట్టబోతుంది జగన్ రెడ్డికి. రాచపీనికి తోడిపీనుగా అన్నట్లు ఈయన ఓడిపోయాడు కదా, ఇప్పుడు ఆయన కూడా ఓడిపోయేదాకా నిద్రపోడిగిన నేను ఒక్కడేనా నష్టపోయేది, నువ్వు కూడా నష్టపోవాల్సిందే అన్నట్లు. ఈరోజు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు మీద కోపంతో కక్షతోటి అదే ఉద్దేశంలో ఉన్న, అసలు నిజానికి చూస్తే జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా వైరం లేదు. వాళ్ళిద్దరు ఎప్పుడు జగన్ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు, సమకాలీకుడు ఏం కాదు. అయినా కానీ అతన్ని ఒక అగర్భ శత్రువులాగా చూసి కనీసంలో కనీసం అతని వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోరు పట్టని మాటలు మాట్లాడడం వెనకమాల కూడా కేసీఆర్ హస్తమే ఉంది. అసలే కోతి, ఆ కోతికి కళ్ళు పోశాడు. ఏమవుతుంది చెప్పండి? అదే అయింది. జగన్ రెడ్డికి కాకుండా చుట్టూ ఉన్న కొంతమందికి ఒక 5-6 కూడా కళ్ళు పోశాడు. అన్ని కోతులు కళ్ళు దాగి ఏంటి ఎంత విధ్వంసం చేయాలో ఆంధ్రప్రదేశ్లో అంత విధ్వంసం చేసింది. ఈయనేమనుకున్నాడంటే నాకేంటి పోయేది, నా రాష్ట్రంలో నేనే కదా గెలిచేది, నేను 20-30 నా బతికున్నంత వరకు నేను కాబట్టి నా కొడుకు అనుకున్నాడు. నేను ఓడిపోతానని కేసీఆర్ అనుకోలే, కేటీఆర్కి హరీష్ రావుకి తెలిసింది కానీ ఓడిపోబోతున్నామని కేసీఆర్కి తెలియలా. ఇప్పుడు అక్కడ కూడా ఏంటి అంటే ఇప్పుడు దాకా ఈ మధ్య దాకా జగన్ కూడా అడుకోలే ఓడిపోతానని, ఇప్పుడు అర్థమయ్యి ఇంకా నాకు రాజకీయాలు ఇదే ఆఖరు, నాకు మళ్ళీ ఎలక్షన్లు ఉండవు. పోయినసారి ఏమన్నాడు? ఒక్క అవకాశం అని అడిగాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆఖరి అవకాశం అని అడుగుతున్నాడు. అసలు ఆ నటుడికి మామూలుగా ఎవరు సరిపోరు అన్న ఆ మహానటుడికి. అయితే ఇవన్నీ కూడా ఈ టెక్నిక్స్ ఈ టాక్టిక్స్ మొత్తం కేసీఆర్ నేర్పించినాయి, నేర్పిస్తా వచ్చాడు. వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఒక 4-5 కారణాలు కనుక మనం
ఒక లిస్ట్ రాసుకుంటే గనక ఆ లిస్టులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఉంటుంది ఒకటే. రెండోది అమరావతికి అన్యాయం చేయటం ఒకటి. పోలవరం రీటెండరింగ్ చేస్తే దానివల్ల ప్రాజెక్టు ఆగిపోతే కుంటుబడిపోతే ఇది ప్రజలకు అర్థం కాదా? ఇంకొక మాట, పట్టిసీమకు సంబంధించిన యంత్రాలు మిషనరీ ప్రతి సంవత్సరం సర్వీసింగ్ చేసుకోవాలి కదా, చెయ్యకపోవటం వల్ల ఇవాళ నీళ్లు లేక గోదావరి జిల్లాలో రెండు పంటలు మూడు పంటలు పండే గోదావరి జిల్లాలో ఒక పంటతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పట్టిసీమ మొదలెట్టినప్పుడు ఎంత పంటలు పండించారు వాళ్ళు? ఆ రైతులకు అర్థం కాదా నువ్వు చేసింది? అర్థమవుద్ది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఒక పెద్ద భూతంలాగా కూర్చుంటే వాళ్ళ నెత్తి మీద, వాళ్ళ చేతిలో డబ్బులు ఆడుకోకుండా నువ్వు రెండో పంట వేసుకుంటానికి వీలు లేకుండా నీళ్ళు ఇవ్వలేదు అంటే పంతానికి పట్టిసీమ చంద్రబాబు నాయుడు మానసపుత్రిక వద్దు. మొన్న ఎవరో ఒక జోక్ చెప్పారండి నాకు, ఏంటంటే కూరలు భోజనాలు వడ్డించేటప్పుడు ఈ కూర చాలా కమ్మగా ఉందండి అన్నారంట. జగన్ రెడ్డి నెత్తిని ఏదో పిడుగుపడినట్లుగా వద్దొద్దు వద్దొద్దు వద్దు అది మనకు సరిపడదు అన్నారంట. అంటే అదేంటండి, కూర చాలా బాగుందండి, కమ్మగా ఉందండి, కమ్మగా మీరు పదే పదే కమ్మ కమ్మ అని నాకు నా గుండెల్లో గొనుపాలు దించొద్దు అన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ ఒక మామిడి పండ్లు ఇచ్చి ఈ సంవత్సరం కాపు భలే కాసిందండి అందంట. అంటే ఏంటి కాప? కాపు అయితే నాకు వద్దు. అదేంటండి, మామిడి పండు కాస్తే మంచి కాపు కాసింది అంటారు అంటే ఏమి దానికి తెలుగులో ఇంకొక ప్రత్యామ్నాయ పదం లేదా? కాపు కాపు అంటావేంటి? దిగుబడి వచ్చింది అనొచ్చు కదా, నీకేం పోయే కాలం వచ్చింది, నీ తెలుగు మాస్టర్ నేర్పించింది ఇదేనా నీకు అని భార్యను తిట్టాడంట జగన్మోహన్ రెడ్డి. జోకులు అండి ఎంత బాగున్నాయి అసలు. ఆయనకి కమ్మగా ఉంది అన్నా పడదు, కాపు కాసింది అన్నా పడదు. అంటే ఆయనకి ఈ ఇద్దరు అసలు రాహుకేతువుల్లా కనిపిస్తున్నారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఈ పద్ధతిలో ఉంది ఆయన వ్యవహారం. అందుకని ఇలాంటి ఎన్ని జరిగినా కానీ ఇవాళ మనం సరదాగా ఇవి మాట్లాడుకోవచ్చు, కానీ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకున్నాం కానీ అతని మనసులో మట్టుకు ఇదే ఉంది. ఓకే, ఈరోజుకి ముద్రగడ పద్మనాభంతో ఏం డైలాగులు చెప్పిస్తున్నాడండి? పవన్ కళ్యాణ్ మాజీ భార్యలకి టిక్కెట్లు ఇస్తా అంట, ఇప్పిస్తా అంట ఆయన. ఆహర్నిశలో ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకే దిక్కు దివాణం లేదు, వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వలేదు. పనిచేసిన కార్యకర్తలకు ఇవ్వకుండా డబ్బులు ఉన్నోడికి వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చుకున్నాడు జగన్ రెడ్డి. అలాంటిది పవన్ కళ్యాణ్ మాజీ భార్యలకి టిక్కెట్లు ఇప్పిస్తావా? మతిండి మాట్లాడతావు, మతి లేక మాట్లాడుతున్నావు? ఈ విధంగా ఒక ఉగ్రవాదుల్ని తయారు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తాను గెలుస్తాను గెలుస్తాను అని విర్రవీగుతున్నాడు కదా, అతను ఓడిపోబోతున్నాడు. దానికి మనం ఇందాక అనుకున్నట్లు కొన్ని కారణాలు అనుకుంటే ఆ కారణాల్లో ఇది పెద్ద పాత్ర పోషించబోతుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. ప్రతి పల్లెకి ప్రతి ఊరికి ప్రతి రైతుకి ప్రతి ఇంటిని తాకింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఓకే, డాక్యుమెంట్లు తీసుకుంటారంట, సరిహద్దురాళ్ళ మీద బొమ్మలు వేసుకుంటారంట, ఇలా రకరకాలు. అంటే ఇప్పుడు ఒక భయం వచ్చిందనుకోండి, అది మనిషిని నుంచోనివ్వదు కూర్చొనివ్వదు. ఒక ధైర్యం రావటానికి చాలా కష్టం అండి, ఒక భయం రావటానికి పెద్ద కష్టం అక్కర్లా. భయం చాలా దగ్గరగా, కనీసం మన నీడను చూసుకుని కూడా మనం భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తాడును చూస్తే పాము అనుకుంటాం. ఆ మనిషి స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదే లేకపోతే అవునా పామా అయితే రాని చంపుతా తప్పించుకుని వెళ్ళిపోతా అనే ధైర్యం ఉంటుంది. నీడ ఏం చేస్తుంది నీడైతే నన్ను అన్నట్లుంటారు ధైర్యం ఉంటే. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు
తమ ఆస్తులు తమకు ఎక్కడ కాకుండా పోతాయో, కడుపు కట్టుకుని సంపాదించిన ఆస్తులు, ఆరుగాలం కష్టాలు పడి సంపాదించిన ఆస్తులు, రక్తం చెమట దారబోసి సంపాదించిన ఆస్తులు, ఈ ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతాడో, అందుకోసమైనా సరే జగన్మోహన్ రెడ్డి వద్దు మనకి, నిన్న మొన్నటి వరకు ఏమనుకున్నామో అని ఊగిసలాట మైండ్ ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఊగిసలాటను పక్కన పెట్టి అతను ఓడించడానికి సిద్ధమయ్యేలాగా చేసుకున్నాడు. ఈ మొత్తానికి సగం ఓటమికి, జగన్ రెడ్డి సగం ఓటమికి మట్టుకు కారణం కేసీఆరే. ఓకే, ఏదో సామెత ఉంది, తా జడ్డ కోతి వనమల్ల చేర్చింది అని అట్లు, తను ఓడిపోయాడు కదా, ఓడి కొట్టిందాక నిద్రపోడు, ఆ వార్త ఇందాక మనశ్శాంతిగా నిద్రపోతాడు కేసీఆర్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.